Welcome to Naavatelugutv News. Kottapeta police station lo yerpatu chesina media samaveshamlo Ravulapalem circle inspector N Rajini Kumar matladutu Kottapeta mandalamlo vivida pranthallo bike dongatanalu jaragadamto SIV Manikumar adhvaryamlo pratyeka brundamto niga yerpatu cheyaga Challa Pavan Kumar ane yuvakudini anumanitudiga gurtinchi vicharinchaga tanatho patu sambandham unna maro muguru yuvakulanu adupuloki teesukoni vicharinchadamto varu dangalinchina 14 bikelanu swadhinam chesukoni varipai కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు వీరంతా చెడు వ్యాసనాలకు బానిసై లగ్జరీకి అలవాటు పడి మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సిఐ తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి ఐఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తపేట డిఎస్పి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ మధ్యకాలంలో మండలంలో జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక టీమ్స్ కింద డివైడ్ చేసి కొత్తపేట ఎస్ఐ గారు బొమ్మన ఎస్ఐ గారు వీళ్ళిద్దరూ కూడా టీమ్స్ కింద డివైడ్ చేసి దీని మీద ప్రత్యేక దృష్టి నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఒక 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని కస్టడీలో తీసుకుని విచారించగా వాళ్ళు చేసిన ఒక 14 మోటార్ సైకిల్ దొంగతనాల గురించి చెప్పడం జరిగింది. ఆ 14 మోటార్ సైకిల్ కూడా మన కొత్తపేట మండలంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు దొంగతనాలు చేసి ఆ మోటార్ సైకిల్ని అమ్ముకుని దాని ద్వారా వచ్చిన అమౌంట్ని వాళ్ళు ఏదో చిరువ్యాసనాలకి బానిసలై దాన్ని వాడుకోవడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఈ కన్ఫెషన్లో చెప్పిన తర్వాత వాళ్ళ ఏదైతే ఈ 14 బళ్ళు ఉన్నాయో ఆ 14 బళ్ళు కూడా అన్నీ కూడా మన పోలీసులు కేసులు నమోదై ఉన్నాయి. ఆ 14 బళ్ళని కూడా మనం రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కొత్తపేట కోర్టులో తదుపరి జుడిషియల్ రిమాండ్ నిమిత్తం కొత్తపేట కోర్టులో మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క మోటార్ సైకిల్ దొంగతనాలు డిటెక్ట్ చేయడంలో బాగా ఇంపార్టెంట్ హీరో ప్లే చేసి బాగా హార్డ్ వర్క్ చేశారో వాళ్ళు ఎవరైతే కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఎస్ కూడా సూటబుల్ రివార్డ్ నిమిత్తం సార్ కూడా మా ఎస్పీ గారు కూడా పంపించడం జరుగుతుంది.